హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో ఈ రోజున ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్లో భాగంగా మనము సంపద గురించి తెలుసుకుంటున్నాం ఇది సంపద ఎగ్జామాల్లో టూ మార్క్ క్వశ్చన్గా రావడం జరుగుతుంది కాబట్టి ఒకసారి మనము సంపద గురించి మనం తెలుసుకుందాం ఆడర్స్ మొదలుకొని సంప్రదాయ ఆర్థికవేత్తలు అర్థశాస్త్రాన్ని సంపద శాస్త్రంగా చెప్పారు ఆడస్ తన ప్రఖ్యాతి పొందిన రాజ్యాల సంపద అనే గ్రంథంలో అర్థశాస్త్రాన్ని రాజ్యాల సంపద స్వభావము కారణాల పరిశీలన అని చెప్పాడు ఆడస్మిత్తో పాటు ఇతర సంప్రదాయవేత్తలు కూడా అర్థశాస్త్రాన్ని సంపద శాస్త్రంగా చెప్పారు జేబీసే నిర్వచనం ప్రకారము సంపద ఏ విధంగా ఉత్పత్తి చేయబడుతుందో పంపిణీ చేయబడుతుందో వినియోగింపబడుతుందో వివరించడమే రాజకీయ అర్థశాస్త్రం ఉద్దేశమని చెప్పాడు సంపదకు సంబంధించిన పరిజ్ఞానము అర్థశాస్త్రం అని అమెరికాకు చెందిన వాక్కర్ అనే శాస్త్రవేత్త చెప్పాడు సంపద స్వభావము దాని ఉత్పత్తి పంపిణీకి మారకానికి సంబంధించిన సూత్రాలను అధ్యయనం చేయడమే అర్థశాస్త్రం యొక్క లక్ష్యం అని జేఎస్ మిల్ పేర్కొన్నాడు ఇప్పుడు మనము సంపద నిర్వచనంలోని ముఖ్య లక్షణాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం మానవుని ఆర్థిక కార్యకలాపాల ముఖ్య ఉద్దేశం సంపదను ఎక్కువగా సంపాదించుకోవడం సంపద అంటే ఉత్పత్తి చేయబడిన వస్తువులు మరింతగా సంపదను పోగు చేసుకోవడమే లక్ష్యంగా ఉన్న మానవుని స్వార్థపరునిగా పరిగణించడం సంపద ఉత్పత్తి వినియోగము పరిరక్షణ పెంపొందింపుకు చెందిన కార్యకలాపాలను అర్థశాస్త్రము పరిశీలిస్తూ ఉంటుంది ఇది సంపద గురించి